బేతాళ కథలు విధి నిర్ణయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ రాత్రి నీవు పడే ఈ శ్రమ అంతా విధినిర్ణయమని నాకు తోస్తుంది ఎంత విడ్డూరమైనప్పటికీ విధి నిర్ణయం జరిగి తీరుతుంది కదా ఇందుకు నిదర్శనంగా కాశీబుడనే మ్లేచ్ఛ రాజకుమారుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సముద్ర తీరాన ఒక రాజ్యం ఉండేది దానికి వాడు రాజయ్యాడు అతను యువకుడు సముద్రయానమంటే అతనికి చాలా ప్రీతి సముద్రంలో అనేక దీవులు అతని పరిపాలన కింద ఉండేవి ఒకసారి అతనికి దీవులన్నీ చుట్టబెట్టి రావాలన్న కోరిక కలిగింది అందుకుగాను పది నౌకలను ఆయుత్తం చేయించాడు నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు వాటిలో నింపాడు నౌకలు కదిలాయి ఇరవై రోజుల పాటు సముద్రయానం నిర్విఘ్నంగా కొనసాగింది ఆ తర్వాత ఒక రాత్రి ప్రళయమైన ఝంజామారుతం ప్రారంభమై తెల్లవారేదాకా వీచింది ఈ గాలి సమసిపోయి తెల్లవారేసరికి నౌకలు ఒక అపరిచితమైన దీవిని చేరుకున్నాయి ప్రయాణికులు అక్కడ దిగి భోజనాలు చేసి తిరిగి ప్రయాణించారు కానీ వారికి ఎటు వెళ్లాలో తెలియలేదు ఇరవై రోజులు దిక్కు తెలియకుండా ప్రయాణించాక వారు గొప్ప ప్రమాదానికి గురి అయ్యారు వారి నౌకలు అయస్కాంత పర్వతం గల దీవికి సమీపంగా వచ్చాయి ఈ అయస్కాంత పర్వతం సమీపానికి వచ్చిన నౌకలు భగ్నమై తీరుతాయి నౌకలలో ఉండే ప్రతి ఇనప వస్తువును పర్వతం ఆకర్షించేస్తుంది పర్వతం నిండా ఇలాంటి ఇనప వస్తువులున్నాయి కాశీబుడి నౌకలకు ఇదే గతి పట్టింది అతని నౌకలన్నీ సముద్రంలోనే విచ్చిపోయాయి నౌకలలో వాళ్ళందరూ సముద్రం పాలయ్యారు ఒక్క కాశీబుడు మాత్రం అదృష్టవశాత్తు తాలూకు కొయ్య పలక ఒకటి పట్టుకొని దీవికేసి ఈది బడలికతోనూ ఆయాసంతోనూ ఇసుకలో పడి నిద్రపోయాడు అప్పుడు అతనికి ఒక వింత కల వచ్చింది ఆ కలలో అతను తాను నిలబడి ఉన్న చోట ఇసకలో తవ్వేసరికి గజం లోతున ఒక విల్లు బాణము దొరికాయి అతను వాటిని తీసుకొని తల ఎత్తి చూస్తే అయస్కాంత పర్వత శిఖరం పైన ఒక ఎత్తైన దిమ్మ దాని మీద నిలబడిన ఒక యోధుడి విగ్రహము కనిపించాయి అతను విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టి యోధుడి పాదాలకు గురిచేసి కొట్టేసరికి ఆ విగ్రహం కాస్త సముద్రంలోకి పడిపోయింది తర్వాత ఎవరో వింత వ్యక్తి ఒక తెప్పతో వచ్చాడు తాను అతనితో మాట్లాడక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు కాశీబుడు ఈ కల నుంచి అకస్మాత్తుగా మేలుకొని తాను ఉన్న చోట తవ్వి చూశాడు నిజంగానే అతనికి ఒక విల్లు బాణము దొరికాయి తల ఎత్తి చూస్తే కొండ శిఖరాన యోధుడి విగ్రహం కనిపించింది అతను బాణంతో ఆ విగ్రహాన్ని సముద్రంలోకి పడగొట్టాడు తర్వాత కొంతసేపటికి ఒక మనిషి ఒక తెప్ప వేసుకొని వచ్చాడు కాశీబుడు మారు మాట్లాడక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు తెప్పవాడు తెప్పను సముద్రం మీదుగా తీసుకుపోసాగాడు ఈ ప్రయాణం చాలాసేపు సాగింది అంతసేపు కాసీపుడు ఆ తెప్ప నడిపేవాడి కేసి ఆశ్చర్యంగా చూశాడు ఎందుకంటే వాణ్ణి తాను అదివరకు ఎక్కడో చూశాననిపించింది కానీ ఎంత ఆలోచించినా సరిగ్గా జ్ఞాపకం రాలేదు ఇంతలో తెప్ప మరొక తీరాన్ని చేరవచ్చింది ఆ సమయంలో కాసీపుడికి ఆ మనిషిని ఎక్కడో చూసినట్టుండడానికి కారణం తట్టింది వాడు ముమ్మూర్తుల కొండమీది విగ్రహంలాగే ఉన్నాడు అయ్యా మీరెవరు మీకు ఆ కొండమీది విగ్రహానికి ఏమిటి సంబంధం అని కాశీబుడు మంచిగానే అడిగాడు వెంటనే ఆ మనిషి మాపి కాశీబుణ్ణి అవలీలగా రెండు చేతులా ఎత్తి సముద్రంలోకి గిరవాటు వేశాడు కాశీబుడు మళ్లీ నీటిపైకి తేలి చూసేసరికి తెప్పజాడలేదు తీరం అంత దూరాన కనిపిస్తూనే ఉన్నప్పటికీ అతను దాని దగ్గరకు ఈదుకుపోయేసరికి చాలాసేపు పట్టింది అప్పటికీ చీకటి పడింది అతను తన తడిబట్టలను విప్పి నేలపై ఆరవేసి అక్కడే నిద్రపోయాడు అతను తిరిగి తెల్లవారి లేచి ఆ ఆరిన బట్టలు ధరించి ఆ ప్రాంతమంతా కలయే తిరిగి అది చాలా చిన్న దీవి అని అక్కడ తాను తప్ప మరొక నరప్రాణి లేదని తెలుసుకున్నాడు నేను సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడింది ఈ నిర్మానుష్యమైన దీవిలో దిక్కులేని చావు చావటానికేనా అని కాశీపుడు అనుకుంటూ ఉండగా అతనికి సముద్రం మీద ఒక పడవ కనిపించింది ఆ పడవ అతనున్న దీవికేసే వస్తువు ఉండటం గ్రహించి కాశీపుడు ఒక పెద్ద చెట్టెక్కి ఆకు గుబుర్ల చాటున దాగి ఏం జరుగుతుందో గమనించసాగాడు అతను చూస్తుండగానే పడవ తీరాన్ని చేరి లంగరు దించింది పది మంది పనివాళ్ళు పార తీసుకొని వచ్చి దీవి మధ్య ఏవో గుర్తుల కోసం వెతికి ఆ గుర్తులను బట్టి ఒక చోట తవ్వారు కొంతసేపటికి తవ్వటం పూర్తి చేసి ఒక మూతరాయి పైకి తీశారు తర్వాత వారు పడవ వద్దకు తిరిగి వెళ్ళి నెత్తిమీద తట్టలు మూటలు పెట్టుకొని రొట్టెలు పళ్ళు బట్టలు ఇంకేవేవో పదార్థాలు తీసుకువచ్చి తాము తవ్విన కంతగుండా భూగర్భంలో చేర్చారు చిట్ట చివరకు ఒక ధనికుడైన వృద్ధుడు ఒక పసి కుర్రవాడిని వెంటబెట్టుకొని వచ్చాడు ఆ కుర్రవాడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు పాలుగారేవాడి ముఖం పూర్ణ చంద్రుడిలాగా ఉన్నది వృద్ధుడు ఆ కుర్రవాడితో సహా కంతలోకి దిగిపోయాడు తర్వాత ఆ వృద్ధుడు ఒక్కడే పైకి వచ్చి తన నౌకరులకు ఏదో ఉత్తర్విచ్చాడు నౌకరులు మూతరాయిని యథాస్థానంలో ఉంచి కంతను మట్టితో పూడ్చేసి పడవ వద్దకు వెళ్ళిపోయారు పడవ సముద్రం మీద బయల్దేరిపోయింది తన కళ్ళ ఎదుట జరిగిన ఈ అన్యాయం చూసి కాశీబుడు మండిపడ్డాడు ముక్కుపచ్చలారని ఆ పసివాణ్ణి మోసగించి ఈ నిర్జనమైన దీవికి తెచ్చి వాణ్ణి ఇక్కడ సజీవంగా పూడ్చిపెట్టి వెళ్ళిపోయిన ఆ వృద్ధుణ్ణి అతను శపించాడు ఆ కుర్రవాడికి బతికే యోగం ఉండబట్టే ఇంత ఘోరం జరిగినప్పుడు తాను ఈ దీవిపై ఉండటం జరిగిందని అతను అనుకున్నాడు పడవ బయలుదేరగానే అతను చెట్టు దిగి వచ్చి పనివాళ్లు కప్పిన మట్టిని ఎలాగో తొలగించాడు మూతరాయి చాలా బరువుగా ఉండటం చేత దాన్ని ఎత్తడం చాలా కష్టమైంది అయినప్పటికీ లోపల సమాధి అయిన కుర్రవాడిపై జాలికొద్దీ కాశీబుడు లేని శక్తి తెచ్చుకొని ఆ రాయిని కాస్తా ఎత్తాడు దాని అడుగున అతను ఊహించినట్టే ఒక మాళిగ ఉన్నది దానిని ఎవరో చాలా కాలం క్రితమే సమస్త సౌకర్యాలతోనూ సదుపాయాలతోనూ కట్టారు దాని నిండా ఇప్పుడు కూలీలు తెచ్చిన వస్తువులు ఎక్కడ ఉండవలసినవి అక్కడ వీలుగా అమర్చబడి ఉన్నాయి చీకటి లేకుండా దీపాలు వెలిగించి ఉన్నాయి చాలా విశాలంగా ఉన్న ఈ మాళిగ మధ్య ఆ కుర్రవాడు నిశ్చింతగా కూర్చొని ఉన్నాడు కాశీబుడి రాకకు కంగారు పడుతూ వాడు లేచి నిలబడ్డాడు అది చూసి కాశీబుడు నాయనా నిన్నీ సజీవ సమాధి నుంచి రక్షించటానికే నేను వచ్చాను దుర్మార్గుడైన ఆ ముసలివాడు నీకు మాయమాటలు చెప్పి నిన్ను చంపేయటానికి ఈ ఆర్భాటమంతా చేసినట్టున్నాడు కాని దేవుడి దయవల్ల నేనిదంతా గమనించటం జరిగింది అని కాశీబుడన్నాడు ఈ మాటలు విని ఆ కుర్రవాడు పెద్దగా నవ్వి మీరు అపోహపడుతున్నారు ఆ ముసలాయన దుర్మార్గుడు కాడు ఆయనకు నేను లేక కలిగిన కొడుకును నేనాయనకు పంచప్రాణాల కన్నా ఎక్కువ ఆయన చంపటానికి ఇక్కడ ఉంచలేదు చావు నుంచి కాపాడటానికే ఈ ప్రయత్నమంతా చేయించాడు నేను పుట్టినప్పుడే నాకొక రాజు చేతిలో గండమున్నదని అయస్కాంత పర్వతంపైన ఉండే విగ్రహం పడిపోయిన నలభై రోజులలోగా ఆ విగ్రహాన్ని పడగొట్టిన వాడే నన్ను చంపుతాడని దైవజ్ఞులు చెప్పారు అందుచేత నేను పసికందుగా ఉండగానే నా తండ్రి ఈ నిర్జనమైన దీవిలో ఈ మాళిగ తయారు చేయించి పెట్టాడు అయస్కాంత పర్వతం మీది విగ్రహం పడిపోయినట్టు తెలియగానే నన్ను ఇక్కడికి చేర్చారు ఈ నలభై రోజులకు నాకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు ఈ నలభై రోజులు ఒంటరిగా గడపాలే అన్న ఒక్కటే నన్ను బాధిస్తూ వచ్చింది మీరు దైవికంగా వచ్చారు గనక ఆ బాధ కూడా ఉండదు అని ఆ కుర్రవాడన్నాడు ఆ కుర్రవాడు చెప్పిన ఆ మాటలు విని కాశీబుడు నివ్వరపోయాడు ఆ కుర్రవాడికి తన వల్ల ప్రాణాపాయం ఎలా వస్తుందో అతను ఊహించలేకపోయాడు ఎందుకంటే వాణ్ణి చూసిన క్షణం నుంచి అతనికి ఎలాంటి వాత్సల్యం కలిగిందంటే వాడి ప్రాణానికి తన ప్రాణం బలిచేయవలసి వచ్చినా కాశీబుడు సిద్ధంగా ఉన్నాడు తాను ఫలానా అని ఆ కుర్రవాడికి చెప్పి వాడికి భయం కలిగించక వాడి వాళ్ళు తిరిగి వచ్చేదాకా వాడికి తోడుగా ఉండి కబుర్లు చెబుతూ సుఖంగా కాలక్షేపం జరిగేలాగా చూడటానికి నిశ్చయించుకున్నాడు ఇద్దరికీ మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడింది ఆ మాళిగలో రకరకాల ఆహార పదార్థాలు మిఠాయిలు పళ్ళు చాలా ఉన్నాయి కబుర్లు చెప్పుకుంటూ ఆకలి వేసినప్పుడు తింటూ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతూ వారు నలభై రోజులు సుఖంగా వెళ్ళబుచ్చారు ఆఖరు రోజు రాత్రి కుర్రవాడు తనకు పళ్ళు తినాలని ఉన్నదన్నాడు మంచానికి ఎగువగా గోడకు కత్తి వేళ్ళాడుతున్నది దాన్ని తీద్దామని కాశీబుడు మంచం మీద నిలబడి కత్తి తీసుకునే సమయానా అల్లరికి కుర్రవాడు కాశీబుడి అరికాళ్లలో కితకితలు పెట్టాడు ఆ కితకితలు భరించలేక కాశీబుడు పడిపోయాడు అతనలా పడటంలో అతని చేతికత్తి సూటిగా కుర్రవాడి గుండెలో దిగబడి తక్షణమే కుర్రవాడు మరణించాడు తెల్లవారగానే ఆ కుర్రవాడి తండ్రి నౌకర్లతో సహా వచ్చి చూస్తాడు కాశీబుడికి ఆ చోటు విడిచి పారిపోవాలనిపించింది కానీ తనకు ఎంతో ప్రేమపాత్రుడైన కుర్రవాడిని బుద్ధి కాలేదు తెల్లవార్లు కుర్రవాడి శవంపైనే పడి ఏడిచి చివరకు కాశీబుడు ఆ మాళిక నుంచి పైకి వచ్చి రాత్రి మూత యథాస్థానంలో ఉంచి మట్టి కప్పి మళ్ళీ వెళ్ళి చెట్టుచాటున దాక్కొని కుర్రవాడి శవాన్ని వాళ్ళు తీసుకుపోయాక తాను ఏదో ఒక విధంగా ఆ దీవి నుంచి దాటిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కాశీబుడు ఆ కుర్రవాడు తనకున్న ప్రాణగండం గురించి చెప్పాక అక్కడ నుంచి తాను ఎందుకు వెళ్ళిపోలేదు దైవజ్ఞులు చెప్పే జోస్యంలో నమ్మకం లేకనా లేక వాడిపై ప్రేమచేతనా లేక తాను వెళ్ళిపోతే వాడికి తన నుంచి చావు రాదేమోన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు మనిషికి ఎన్ని విశ్వాసాలున్నప్పటికీ అవి ఆత్మవిశ్వాసంతో సమం కావు కాశీబుడికి మొదట ఆ కుర్రవాణ్ణి చూసినప్పుడు జాలి కలిగింది అది అతనితో మాట్లాడాక వాత్సల్యంగా మారింది తాను బుద్ధిపూర్వకంగా ఆ కుర్రవాణ్ణి ఒక్క పరుషమైన మాట కూడా అనననే ధైర్యము నమ్మకము ఉండబట్టే అతను ఆ కుర్రవాణ్ణి ఒంటరిగా విడిచి వెళ్ళిపోలేదు తానుండిపోవటం వల్ల కుర్రవాడికి చాలా ఆనందం చేకూర్చాడు అతను వెళ్ళిపోకపోవటంలో తప్పేమీ లేదు ఎవరైనా విధి అవసాన తాను దుర్మార్గుడైపోతాడంటే చింతించాలి గాని అనుకోకుండా తన చేత విధి చెడ్డ పని చేయిస్తే అందుకు చింతించనవసరం లేదు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు